ఇంకొకటి, ఈ ఆన్లైన్ సిస్టమ్ అర్ధరాత్రి దొంగల్లాగా కరెక్ట్గా 12 గంటలకు స్టార్ట్ చేస్తారు. ఈ ఆన్లైన్లో కూర్చొని ఇసుక బుక్ చేసుకుందామంటే అసలు ఇన్ని టన్నులు ఇసుక ఉంది, ఇన్ని 100 టన్నులు, ఇన్ని 1000 టన్నులు అని చెప్తా పెడతా ఉంటే అసలు బుక్ చేసుకుందామంటే అసలు వాళ్ళకి ఆన్లైన్ కుదరట్లేదు అన్నారు. ఆ హై స్పీడ్ లేకపోవడం లేదు కొద్ది మందికి, అంటే ఇన్ఫర్మేషన్ ముందుగానే ఇచ్చేస్తారు కొంతమంది మీరు బుక్ చేసుకోండి అని చెప్పేసి, ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇది క్లోజ్ అయిపోతుంది. ఇక్కడేమో ఇసుక దొరకపోవడం, ఇక్కడ ఆన్లైన్లో దొరకపోవడం, ఉచితంగా ఇసుక అని చెప్పి వీళ్ళు ఫేస్బుక్లో ఇసుక దొరుకుతుంది కానీ వాస్తవానికి ఇసుక దొరకట్లేదు. మనకి పక్క రాష్ట్రాలు ఇసుక దొరుకుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ ఇసుక ఆంధ్రప్రదేశ్లో దొరకట్లేదు. పక్క రాష్ట్రాల వాళ్ళకి లారీ యజమానులకు ఉద్యోగ ఉపాధి కలుగుతుంది కానీ ఆంధ్రప్రదేశ్ లారీ యజమానులకు ఉపాధి కోల్పోతూ ఉన్నారు. ఇవన్నింటినీ మీరు సవరించుకోండి. మీరు అలాగే ఈ 60 లారీలకు కూడా దాదాపు 7100 రూపాయలు మీరు కట్టి జీపీఎస్ కట్టించుకోండి. జీపీఎస్ ఫిక్స్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఈ రోజుకి ఉపాధి కల్పించలేదు పాపం ఈ 6000 లారీ యజమానులకి. వాళ్ళు లారీలేమో వాళ్ళకి పని లేక కొత్త వేరే లారీలు వస్తారు. అక్రమ రవాణాలు చేస్తుంటే లారీలు వాళ్ళు పట్టుకుంటే పోలీసులు పట్టించుకోవట్లేదు. దీన్ని పోలీసులకి వీళ్ళు పట్టించేస్తే మీరు పోలీసులను మళ్ళీ వీళ్ళని తిడతా ఉన్నారు, వీళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఇవన్నీ మీరు అంచెలంచెలుగా వైసీపీ ప్రభుత్వం మీరు బలం కోల్పోతూ ఉన్నారు. ప్రజల్లో నిరసన వ్యక్తం అవుతూ ఉంది. ఏ ప్రజలైతే మిమ్మల్ని 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారో అదే ప్రజలు మిమ్మల్ని తిరిగి దెబ్బ కొట్టే టైం కూడా వస్తూ ఉంది. దయచేసి ఆలోచించి ఈ సమస్యలకి పరిష్కార మార్గాలు వెతకమని మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం.